वेलकम टू तेलंगाना मूवमेंट सुरेश सर क्लासेस एवरैते कॉम्पिटिटिव एग्जाम्स की प्रिपेर अवुतुन्नारो वाळ्ळंदरी कोसम कावाल्सिनटुवंटि तेलंगाणा अंशालकु संबंधिंचिन पूर्ति सिलबस नि तेलंगाणा मूवमेंट सुरेश सर क्लासेस अने ऐप लो उंचाम प्ले स्टोर कि वेळ्ळंडि तेलंगाणा मूवमेंट सुरेश सर अने ऐप नि डाउनलोड चेसुकोंडि मी उद्योगान्नि पोंदंडि विश यू आल दि बेस्ट नेक्स्ट क्वेश्चन ई क्रिंदि वाणिलो ये न्यूज पेपर को सूरवरम प्रताप रेड्डी संपादकड़गा प्रजल्लो हैदराबाद संस्थानम्लो हैदराबाद संस्थानम्लो चैतन्यम तीसुकोच्चिन तोली तेलुगु पत्रिक चैतन्यम तेच्चिन पत्रिक एदनु हैदराबाद संस्थानम्लो चैतन्यानि तीसुकोच्चिन पत्रिक एदनु हैदराबाद संस्थानम्लो चैतन्यम तीसुकोच्चिन मोट्टमोदटि पत्रिक गोल्कोंड अने पत्रिक ई गोल्कोंड पत्रिक नडिपिंचिंदि एवरंटे सूरवरम प्रताप रेड्डी एवरु सूरवरम प्रताप रेड्डी नडिपिंचिंदि सूरवरम प्रताप रेड्डी संपादकत्वंलो वच्चिन पत्रिक एदंडि गोल्कोंड अनेटटुवंटि पत्रिक ई गोल्कोंड पत्रिक एवरु नडिपिंचिरु सूरवरम प्रताप रेड्डी दिस इज गोल्कोंड अवुना रयत अने पत्रिक एवरु मंदमुल नरसिंगराव मंदमुल नरसिंगराव नडिपिंचिंदि मंदमुल नरसिंगराव नडिपिंचिन पत्रिक रयत दक्कन क्रानिकल बुक्कपट्नं रामाचार्यलु ए पत्रिक नडिपिंचिंदि दक्कन क्रानिकल अने पत्रिक नडिपिंचिंदि तेलंगाण प्रजल्लो चैतन्यं तीसुकोच्चिन मोट्टमोदटि पत्रिक गोल्कोंड अने पत्रिक ई गोल्कोंड पत्रिकनु व्यवस्थापक संपादकुनिगा विवरिंचिंदि सूरवरम प्रताप रेड्डी नेक्स्ट क्वेश्चन तेलंगाणलोनि ए ग्रामंतो भूदान उद्यमानिकि संबंधं उंदनु भूदान पोचंपल्लि भूदान पोचंपल्लि पेर्लनु उंदि पोचंपल्लि कास्ते एमैंदि भूदान पोचंपल्लिगा मारिपोयिंदि एंदुकु भूदान पोचंपल्लिगा मारिंदि 1951 एप्रिल 18वा तारीख नाडु आचार्य विनोबा भावे ఇక్కడ నుండే భూదాన్ ఉద్యమాన్ని ప్రారంభించను అప్ప నుండి పోచంపల్లి కాస్త ఏమైంది భూదాన్ పోచంపల్లిగా మారిపోయింది భూదాన్ పోచంపల్లిగా మారింది ఈ భూదాన్ పోచంపల్లి దేనికి ప్రసిద్ధి ఇక్కత్ వస్త్రాలకు ప్రసిద్ధి ఇక్కత్ వస్త్రాలకు ఇక్కత్ శారీస్ అంటాం ఇక్కత్ ఫ్యాబ్రిక్స్ అంటాం భూదాన్ పోచంపల్లి దేనికి ప్రసిద్ధి ఇక్కత్ వస్త్రాలకు ప్రసిద్ధి ఇదే భూదాన్ పోచంపల్లి దేనికి ప్రసిద్ధి ఆసియా రుమాల్ రుమాల్ అంటే అర్థమేంది ఆసియా రుమాల్ అంటే తలపాగలకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం ఏందంటే భూదాన్ పోచంపల్లి ఎక్కడ ఉంది భూదాన్ పోచంపల్లి ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్లో చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్లో ఒక మండలం ఏందంటే భూదాన్ పోచంపల్లి భూదాన్ పోచంపల్లి ఇస్ ఫేమస్ ఫర్ ఇక్కత్ ఫ్యాబ్రిక్స్ అండ్ ఆసియా రుమాల్ ఇట్స్ లొకేటెడ్ ఇన్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ చౌటుప్పల్ డివిజన్ భూదాన్ పోచంపల్లి మండల్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటండి మీజాన్ పత్రిక తెలుగు ప్రతికి ఎవరు ఎడిటర్గా ఉన్నారు ఏంది మీజాన్ అంటే మీజాన్ అనే పదానికి అర్థం త్రాసు తరాజు తక్కెడ అని అంటాం మనం ఏంది మీజాన్ పత్రిక ప్రత్యేకత అంటే ఆ రోజుల్లో మూడు భాషల్లో ఈ పత్రిక వచ్చింది ఎన్ని భాషల్లో మూడు భాషల్లో పత్రిక వచ్చింది అంతకుముందు మనకి ఏమడిగిండు ప్రీవియస్ క్వశ్చన్లో మీజాన్ అనగా అన్నాడు మీజాన్ అన్నది ఒక భవనం పేరా మీజాన్ అనేది ఒక పత్రిక పేరా మీజాన్ అనేది ఒక సంస్థ పేరా మీజాన్ అనేది ఒక రాజకీయ పార్టీ నానన్ సో మీజాన్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఫేమస్ పాపులర్ న్యూస్ పేపర్ ఎట్ ద టైమ్ ఆఫ్ సెవెంత్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో బాగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఒక పత్రిక ఏంటంటే మీజాన్ మీజాన్ అనే పదానికి అర్థం త్రాసు తర్వాత ఎగ్జామ్లో ఏమడిగిండు మీజాన్ పత్రిక స్థాపకుడు ఎవరన్నాడు మీజాన్ పత్రిక స్థాపకుడు గులాం మహమ్మద్ కలకత్తా వాలా గులాం మహమ్మద్ కలకత్తా వాలా మీజాన్ పత్రిక సంపాదకుడు ఎన్ని భాషలు వచ్చింది మూడు భాషల్లో ఈ పత్రిక వచ్చింది ఎన్ని భాషలు వచ్చింది ఈ పత్రిక మూడు భాషల్లో వచ్చింది ఉర్దూ ఇంగ్లీష్ తెలుగు ఈ మూడు భాషల్లో వచ్చింది ఉర్దూ భాష ఎవరికి బాగా వచ్చు రజాకారులకు బాగా వచ్చు కాబట్టి
ఉర్దూ మిజాన్ చదివిరు, ఇంగ్లీష్ పత్రిక ఎవరు చదివిరు? నిజాం బాగా ఇంగ్లీష్ వచ్చు కాబట్టి నిజాం ఇంగ్లీష్ పత్రిక చదివి. ఈ రెండు భాషల వరకు వచ్చంటే గులాం మొహమ్మద్ కలకత్తా వాళ్ళకు వచ్చు. అంటే ఉర్దూ మిజాన్, ఇంగ్లీష్ మిజాన్కి సంపాదకుడు ఎవరంటే గులాం మొహమ్మద్ కలకత్తా వాళ్ళ. ఇప్పుడు ఏం కావాలా? తెలుగు మిజాన్ కావాలి, తెలుగు మిజాన్ పత్రిక కావాలి. తెలుగు మిజాన్ అంటే తనకి తెలుగు వస్తుందా? రాదు. అప్పుడు ఎవరు సంపాదకుడు అయ్యారు? అడవి బాపిరాజు. అడవి బాపిరాజు తెలుగు మిజాన్ పత్రికకి ఏమైండు? సంపాదకుడుగా వ్యవహరించి. ఇంకోసారి చెప్తున్నా, మిజాన్ అనే పదానికి అర్థం త్రాసు. ఎన్ని భాషల్లో వచ్చింది? మూడు భాషల్లో. దీన్ని స్థాపించింది ఎవరు? గులాం మొహమ్మద్ కలకత్తా వాళ్ళ. తెలుగు మిజాన్ పత్రికకు సంపాదకుడు అడవి బాపిరాజు. మాదిరాజు కోటేశ్వరరావు కాదు, దేవులపల్లి రామానుజరావు కాదు, దాశరథి రంగాచారి కాదు. విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? అడవి బాపిరాజు ఇస్ ద రైట్ ఆన్సర్. మనకి ఎగ్జామ్లో ప్రీవియస్ క్వశ్చన్ ఏమడిగిండు? దేవులపల్లి రామానుజరావు, దేవులపల్లి రామానుజరావు వరంగల్కి చెందినటువంటి విద్యావేత్త, స్వతంత్ర సమరయోధుడు. దేవులపల్లి రామానుజరావు వరంగల్ నుండి నడిపించిన పత్రిక ఏదన్నాడు? శోభ అనే పత్రిక నడిపించింది. దేవులపల్లి రామానుజరావు వరంగల్ నుండి నడిపించిన పత్రిక ఏది? శోభ అనే పత్రిక నడిపించింది. 2016 జూన్ 21 నాడు మరణించిన తెలంగాణ కవి గూడ అంజయ్యకు సంబంధం లేని పాట ఏదన్నాడు? అంటే చూడండి, మీకేం తెలవాలా? గూడ అంజయ్య పాటలు తెలవాలి. గూడ అంజయ్య రాసినటువంటి పాటలు తెలవాలి. అవన్నీ ఇప్పుడు చెప్పలేను కాబట్టి గూడ అంజయ్య రాసిన పాటలు ఇద్దాం. భద్రం కొడుకో కొడుకో కొమ్మరన్న జర, పైలం కొడుకో కొడుకో కొమ్మరన్న జర, భద్రం కొడుకో కొడుకో కొమ్మరన్న జర, పైలం కొడుకో కొడుకో కొమ్మరన్న జర, ఎకే కాడ దిగే కాడ, ఎతో కాడ మల్పు కాడ, భద్రం కొడుకో కొడుకో కొమ్మరన్న జర, పైలం కొడుకో కొడుకో కొమ్మరన్న జర, మన ఊరు గాని ఊరు, మన పల్లె గాని పల్లె, మన ఊరు గాని ఊరు, మన పల్లె గాని పల్లె, అది పట్టణం కొడుకో కొడుకో కొమ్మరన్న జర, భద్రం కొడుకో కొడుకో కొమ్మరన్న జర, భద్రం కొడుకో కొడుకో కొమ్మరన్న జర, పైలం కొడుకో కొడుకో కొమ్మరన్న జర అంటూ ఎవరు? గూడ అంజయ్య ఈ పాట రాసింది. అవునా? 2016 జూన్ 21 మరణించిన తెలంగాణ కవి గూడ అంజయ్యకు సంబంధం లేని పాట, అంటే సంబంధం ఉన్న పాట. ఏ సంబంధం? నెక్స్ట్, అయ్యోనివా నువ్వు అవ్వోనివా. బతకనీకి వచ్చిన ఆంధ్రవాడు ఏమంటున్నాడు? వలస వచ్చిన పక్షులన్నీ చెరువంతా మాయన్నవన్నట్టు బతకనీకి హైదరాబాద్ మద్రాసు నుండి బతకనీకి వచ్చిన ఆంధ్రవాళ్ళు ఈరోజు హైదరాబాదే వాదంటారు. వాళ్ళది హైదరాబాద్ అయితే మనం ఏం చేయాలి? మనము 224 సంవత్సరాలు కుతుబ్ షాహీల కాలంలో 175 సంవత్సరాలు పనులు కడితే నిర్మించిన రాజ్యం అది. వాళ్ళు అప్పనంగా ఎతకపోతా అంటారు. మన అయ్య సుట్టమా అవ్వ సుట్టమా? అయ్యోనివాను అమ్మోనివా, తెలంగాణనికి తోటి పాలోనివా. అయ్యోనివాను అవ్వోనివా, తెలంగాణనికి తోటి పాలోనివా. ఇస్తంతా రమ్మంటే ఇల్లంతా నాదంటివా, వారే వాహ తిన్నింటివా, సాలు లెక్కెడితివా అంటూ గూడంజన రాసిన పాట. నెక్స్ట్, ఊరు మనదిన. అద్భుతమైన పాట. భారతదేశంలో గూడంజన రాసిన పాట 16 భాషల్లో తర్జుమైన ఏకైక పాట. ఆనాడు దొరలకు వ్యతిరేకంగా, అవునా, ఆనాడు దొరలకు వ్యతిరేకంగా గూడంజన రాసిన అద్భుతమైన పాట. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనమురా. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనమురా. సుత్తె మనది, కత్తి మనది, పలుగు మనది, పార మనది, ఏ బండి మనదిరా, బండెడ్లు మనైరా. జాలిం కావును రే, ఉస్కా జులుము క్యారే, దొర ఏందిరో వాణి పీకుడేందిరో అంటూ ఆనాడు గూడంజయ్య తన కలంతో గలంతో రజాకారులు దొరలు చేసిన అరాచకాలు చెప్తూ దొరలకు వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా అద్భుతమైన పాట రాసిన ఏ పాట? ఊరు మనదిరా. నెక్స్ట్ పాట, వీరులారా వందనం. వీరులారా వందనం ఇతను రాయలేదు. సో ఇందులో గూడంజనకు సంబంధం లేని పాట ఏంది? వీరులార వందనం ఇస్ ద ఆన్సర్. ఇట్ రండి. ఈ వీరులార వందనాన్ని ఎవరు రాసిరు? వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు అన్న. ఈ పాటను సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి, సిరిసిల్ల జిల్లాకు చెందిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు రాసిన, విద్యార్థి నాయకుడు.
ప్రస్తుతం బీజేపీ తీర్థం ముట్టుకుంది. అంటే చూడండి, ఉద్యమ పార్టీ నుండి మెల్లిమెల్లిగా నాయకులంతా బయటకు వచ్చేస్తారు. అవునా? దరువు ఎల్లన్న రీసెంట్గా సిరిసిల్లకు చెందినటువంటి దరువు ఎల్లన్న ఏం చేశాను, బీజేపీ తీర్థం పుచ్చుకున్నాను. దరువు ఎల్లన్న, దరువు ఎల్లన్న ఏ పాట రాశాను, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జోహార్ జోహార్. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్. ప్రతి క్వశ్చన్స్ని డెప్త్గా చూడండి, అర్థం చేసుకోండి, జాబ్ కొట్టండి. ఇది బెస్ట్. థ్యాంక్ యూ.